What's up, beautiful people? Welcome back to the channel, everyone. Hope you are doing absolutely great. సో ఈరోజు మన డే టూ అన్నమాట. సో డే టూ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే అగోడా ఫోర్ట్కి వచ్చినాము. సో అగోడా ఫోర్ట్లో మనకు మొత్తం ఫోర్ యాక్టివిటీస్ ఇప్పుడు కవర్ చేయబోతున్నాం అన్నమాట. లైక్ అగోడా ఫోర్ట్, ఇంకా జైల్, ఇంకోటి మిలియనీర్ ప్యాలెస్ ఒకటి ఉంది. అండ్ అట్లే మనకు ఒకవేళ అదృశ్యం బాగుంటే మనం బోటింగ్ చేస్తున్నప్పుడు డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో రైట్ నౌ అయితే ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు ఇక్కడనే ఉన్నాను. ఇది మనకు డాల్ఫిన్ వ్యూ పాయింట్ అని చెప్పేసి మ్యాప్స్లో కూడా వచ్చేస్తుంది. అండ్ పర్సన్ వచ్చేసి 350 రూపీస్ అంట. 350 రూపీస్కి మొత్తం ఫోర్ యాక్టివిటీస్ చేపిస్తారు. లైక్ డాల్ఫిన్ ట్రిప్కి తీసుకెళ్తారు, అండ్ అగోడా జైల్, అగోడా ఫోర్ట్ అండ్ మిలియనీర్ ప్యాలెస్ అన్నమాట. సో ఈ నాలుగు ప్లేసెస్ కవర్ అయిపోతుంది, బెస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు అగోడా ఫోర్ట్ పోదాం అనుకున్నాము, కానీ మళ్ళీ అక్కడ పోయి రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్తున్న కూడా పోవడం ఎందుకంటే వేస్ట్ అని చెప్పేసి అని ఇదే ప్యాకేజ్లో మనం వెళ్ళిపోతున్నాం ఇంకా. అండ్ అట్లనే మన ఛానల్ కన్నా ఫస్ట్ ఎమోషనల్ అయితే గో సబ్స్క్రైబ్ ద ఛానల్ అని హిట్ ద బెల్ ఐకాన్, సో ఎపిసోడ్స్ మిస్ కాకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ డే టూ, సో చలో లెట్స్ గో. సో హే గైస్, యాక్చువల్లీ మనకి టికెట్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అన్నమాట, టికెట్ కౌంటర్. సో మనకు ఫోర్ వచ్చేసి 350 రూపీస్ పర్ పర్సన్ అక్కడ కనిపిస్తుంది కదా. అండ్ మనకు లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే బోట్లో వెళ్తాం కాబట్టి. అండ్ ఇది ఓవరాల్ ట్రిప్ వచ్చేసి 45 మినిట్స్ అన్నమాట. అండ్ మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, సో ఇవన్నీ బోట్స్, ఇవన్నీ మనకు ట్రిప్కే తీసుకెళ్తుంది. అండ్ రైట్ నో ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోతుంది, సో నెక్స్ట్ మనకి ఇంకొక బోట్ ఇస్తారు. అండ్ ఆ బోట్లో మేబీ మన స్నాక్స్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది కావచ్చు, చూసాము. సో మనం టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ, ఇక్కడ అనిపిస్తుంది కదా. సో టికెట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ ఎంట్రీ చేసుకుంటారు. సో అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అండ్ ఇప్పుడు ఇది ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మనకు ఛాన్స్ ఉంటే ఇందులోనే వెళ్ళిపోతాం ఇంకా. యాక్చువల్గా వాళ్ళు పీపుల్ కోసం వెయిట్ చేస్తారు అన్నమాట, సో అందుకోసం అని చెప్పేసి అని చూస్తున్నాను రాయడానికి. సో ఫైనలీ గెటింగ్ బ్యాక్ ఆన్ టు బోట్స్, ఎప్పుడైనా గెటింగ్ బ్యాక్ ఆన్ టు రోడ్స్ అంట. చలో లెట్స్ గో ఇన్ సార్, రసి సాగే మధ్య. సో దే యు గో ద బోటింగ్, మొత్తానికి అయితే కూర్చుంటాం ఇక్కడ. అండ్ కూర్చున్న తర్వాత అక్కడ వెళ్ళిపోతాం ఇంకా, అది మొత్తం ఓషన్ అన్నమాట. ఇది లైక్ చిన్న రివర్ లెక్క సైడ్ ఉంటుంది. అండ్ అటు వెళ్ళిపోయినామంటే ఇలా ఓషన్ ఉంటుంది. అండ్ ఓషన్లో మనకి డాల్ఫిన్స్ కనిపిస్తాయంట, ఈ టైంలోనే బాగా కనిపిస్తాయంట. ఎందుకు అంటే లైక్ ఈవినింగ్ టైంలో అన్నీ రెస్ట్ తీసుకుని సంథింగ్ అని చెప్పేసి అన్నారు, ఆఫ్టర్నూన్ టైంలోనే బయటకు వస్తాయని చెప్పేసి అన్నారు. సో అందుకే మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వన్ అవర్ అయిపోయిన తర్వాత మరి రిటర్న్ వెళ్తున్నప్పుడు చూసుకోవాలి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చూసుకోవాలి. బ్రో, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ వేరింగ్ దిస్ లైఫ్ జాకెట్? ఆ బెల్ట్లు పెట్టుకొని కూడా వస్తలేదు వానికి, వాడు చూడలేదు మరి ఘోరంగా అసలుకి. ఫస్ట్ టైం అయితే ఏంది బ్రో, పెట్టనీకి కూరా బ్రో నీకు అది చక్క. ఏందిరా ఇప్పుడురా లైఫ్ జాకెట్ వేసుకోవాలన్నమాట. దారిలో వెళ్తున్నప్పటికైనా కింద పడిపోయినాం అనుకోండి, లైఫ్ జాకెట్ మనం సేవ్ చేస్తుంది. అండ్ మరోవర్ స్విమ్మింగ్ రావాలని కూడా చాలా మంది ఉన్నారు మా ట్రిప్ లో, సో వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ట్రిప్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది, సో చూద్దాం. మాకు సెంట్రల్ అంటే లైక్ అగోడా జైలు ఉంటుంది కదా, సో అగోడా జైలు ఇప్పుడు తీసుకెళ్తారంట. సో అక్కడ చూద్దాం ఆ జైలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. లైక్ బీచ్ పక్కన ఉంటుంది తెలిసి, చాలా మంది సినిమాస్ లో చూసే ఉంటారు కదా కొన్ని బీచెస్. ఏంటిది సినిమా నువ్వు చూడవు మామా, నువ్వు ఎందుకు చూస్తావు సినిమాలు, నువ్వు వేరే చూస్తావు మొత్తానికి అయితే. జైలు చూసాము అండ్ మిలియనీర్ ప్యాలెస్ కూడా చూసాము, బాగుంది. ఫొటోస్ లో చూడడానికి అయితే బాగుంది, రియాలిటీ ఎట్లుందో చూసాం. చిన్న బోర్డు కూడా స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ, లెట్స్ గో. ఏంది బ్రో ఎరా బ్రో, నేను ఎగిరిల్లు కా బ్రో, నైట్ మాత్రం నైట్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసాం. అసలు న్యూ ఇయర్ రోజు చేయాల్సిన ఎంజాయ్మెంట్ మొత్తం ఫస్ట్ నైట్ చేసాం అన్నమాట. ఒక రేంజ్ రిచ్ అయిపోయి అప్పుల యాక్చువల్ నేను ఏమైందంటే నిన్న మంచిగా ఆయన తాగిన తర్వాత పబ్ల లైక్ మాకు రెస్టారెంట్లు ఉంటాయి కదా బయట బాలన్ రెస్టారెంట్లు, సో అక్కడ పాటలు పెడితే పోయి మన తెలుగు సాంగ్స్ పెట్టించినాం అన్నమాట. ఒక్కొక్కళ్ళు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అసలు తెలుసా, ఇట్లా చూస్తున్నాడు డాన్స్ చేస్తుండే ఆ పాటలకే చూస్తున్నాడు. అండ్ డీజే పెట్టినైనా ఆ సాంగ్స్ పెట్టినా కూడా మొత్తం లేజ్ ఎగిరిన అనమాట. మొత్తానికి మన తెలుగు సాంగ్స్ ఆ రేంజ్ లో డీజే సాంగ్స్ తెలిసి ఎట్లుండదు. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం నిన్న, అందుకే బ్లాగ్ చేయలేదు. నిన్న మార్నింగ్ నుంచి కొంచెం బిజీ బిజీ ఉండే ఇంకా బ్లాగ్ చేసే టైం లేదు. అండ్ మరోవర్ ఎటు బయటకు కూడా వెళ్ళలేదు, స్ట్రెస్ తీసుకుందాం అన్నమాట. అండ్ ఈ రోజు అది గేమ్ అవుట్ అండ్ అగోడా ఫోర్ట్కి వెళ్తాము. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ, సో అక్కడ పైన ఉంది కదా అచ్చట్ జైలు ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఆ పైన
బిలియనీర్ ప్యాలెస్ అనుకుంటా అది. ఆ పైన కనిపిస్తుంది కదా, లెట్ మీ జూమ్ ఇన్. సో యా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి జైల్ అనుకుంటున్నా నేను. అండ్ దాని పైన వచ్చేసి మిలియనీర్ ప్యాలెస్ అనుకుంటున్నా అది. సో చూసాం వీలైతే అక్కడ తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లెచ్చి ఎంతసేపు తీసుకుంటారు అండ్ వాళ్ళు ఏం చెప్పేసారు అని చెప్పేసి అండి. అండ్ మనం అదృష్టం మోడల్ లాల్ బీచ్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి అని చెప్పేసి అన్నారు. సో చూసాం, లాల్ బీచ్ అయితే ఇంతవరకు రాలేదు. సెర్చింగ్ ఫర్ ద లాల్ బీచ్. అంటే వీళ్ళు ఆ లోపల తీసుకొని చాపేసారు అన్నమాట, ఇంజన్ ఆఫ్ చేసారు. సో ఇంజన్ ఆఫ్ చేస్తే డాల్ఫిన్స్ బయటకు వస్తాయి కదా, సో సౌండ్ ఉంటుంది కొంచెం భయపడి. ఎంతసేపు బయటకు వచ్చింది ఆల్రెడీ, షిప్ మొత్తం అటెండ్ అవుతుంది సార్. సీరియస్లీ ఇక్కడ వేవ్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో వేవ్స్ ఎక్కువ వల్ల మొత్తం షిప్ అటెండ్ అయిపోతుంది. అండ్ వాళ్ళు మళ్ళీ ఇక షిప్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అనే టైంలో మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసి మూవ్ చేసిండు. అండ్ నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది అయితే. మీరు ఒకవేళ నార్త్ గోవా కోసం మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది క్యానోలిం దగ్గర ఉంటుంది. జిమ్మీ జింపేకా ఓకే. సో విన్నారు కదా, ఇదే మిలియనీర్ ప్యాలెస్. సో ఈ మిలియనీర్ ప్యాలెస్ వచ్చేసి గిరార్డ్ అనే ఒక ఆర్కిటెక్ట్ బిల్డ్ చేసి అప్పట్లో గోవాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్కిటెక్ట్ అనమాట గిరార్డ్. సో అతను జిమ్మీ కోసం ఈ ప్యాలెస్ అయితే బిల్డ్ చేసేళ్ళు. సో జిమ్మీ పూర్తి పేరు వచ్చేసి జంషెద్ గజ్దర్ జిమ్మీ అనమాట. సో అతని కోసం ఈ ప్యాలెస్ బిల్డ్ చేసేళ్ళు. అండ్ మోరోవర్ ఇక్కడ చాలా అంటే చాలా పార్టీస్ జరిగేటి. లోపల మనకు 3 డ్యాన్స్ ఫ్లోర్స్ ఉంటాయి ఆ మిలియనీర్ ప్యాలెస్లో. సెంట్రల్ జైల్ ఊపర్ సో చూసి కదా, ఇదే సెంట్రల్ జైల్ అనమాట. దీన్ని పోర్చుగీస్ వాళ్ళు బిల్డ్ చేసిండు. సో పోర్చుగీస్ వాళ్ళు 1612 ఆ ఇయర్లోనే బిల్డ్ చేసిండు. 1612 ఇయర్లో బిల్డ్ చేసిండు. అండ్ ఇది లైక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ మాన్యుమెంట్ ఇది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే దీన్ని మొత్తం రెనోవేట్ చేసి దీన్ని మ్యూజియం లెక్క చేంజ్ చేసిండు. అండ్ మరోవర్ మనకు పైన అగోడా ఫోర్ట్ ఉంటుంది కదా, సో అగోడా ఫోర్ట్ కూడా దీనికి లింక్ ఉంటుంది అనమాట, కనెక్షన్ ఉంటుంది. సో నార్మల్గా మనం అగోడా ఫోర్ట్ నుంచి కూడా జైలుకి రావచ్చు. అండ్ అగోడా ఫోర్ట్ గురించి చాలా అంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లెట్స్ టాక్ అబౌట్ అగోడా ఫోర్ట్. సో చలో లెట్స్ గో. ఏమైంది? అప్పటికే పోయేటోళ్ళు షిప్ లో కూర్చొని మంచి ఆరాంసే పోవచ్చు కదా. వీళ్ళు ఏం చేస్తుంది తెలుసా, ఈ చైన్ కూర్చొని ఇక్కడ అలలు వస్తున్నాయి కదా, ఈ అలలతో మొత్తం ఇట్లా ఆడుకుంటున్నాడు నన్ను. ఒకసారి ముఖం మీదకి వచ్చి వాటి వాడి మీద చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు, వాడు వాడు ఏం చేస్తున్నారు చూడు. అది ఏమైందిరా many hours later. So hey guys, right now we are at Agoda Fort. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో పవన్ చరణ్ ఇద్దరు టికెట్ తీసుకొని వెళ్ళిపోయిండు. అండ్ పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి 25 rupees. సో అండ్ టైమింగ్ చూడాలి, సాయంత్రం 5:30 వరకే ఉంటుంది. సో కరెక్ట్ టైంకి వచ్చాం అనమాట. ఎగ్జాక్ట్ 4 అవుతుంది రైట్ నౌ టైం అండ్ 5:30 క్లోజ్. జస్ట్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే సెంట్రల్ జైల్కి వెళ్దాం అనుకున్నాం. అక్కడ మ్యూజియం ఉంటుంది కదా, సో అక్కడ చూసుకొని అండ్ ఇక్కడికి వచ్చేసామని చెప్పేసి అనుకున్నా. కానీ అక్కడ ఒకవేళ మనం ఆగుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ 5:30 అయ్యేది. బుక్ అయ్యేటోళ్ళం సీరియస్లీ. కానీ అక్కడ వచ్చేసినాం. అండ్ మోరోవర్ ఈ ఫోర్ట్ కూడా లైక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. హిస్టరీ చాలా ఉంది. సో హిస్టరీ అంటే కూడా నేను మీకు చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. ఫోర్స్ అయితే టికెట్స్ తీసుకొని లెట్స్ గెట్ ఇన్. సో చూసులు కదా, మనం ఎంట్రెన్స్ అవ్వడంతో రైట్ సైడ్లో అయితే మనకు మొత్తం గార్డెన్ లెక్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం వర్కర్స్ కూడా దాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ఫోర్ట్లో నాకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు గోల్కొండ ఫోర్ట్ గుర్తుకొచ్చేసింది. మన హైదరాబాద్లో ఉంది కదా, సో సేమ్ అట్నే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అయినా ఈ ఎన్వైర్న్మెంట్ అయినా మొత్తం సేమ్ నాకు అదే ఫీల్ వచ్చేసింది. అండ్ ఇది మొత్తం మనం నడుచుకుంటూ పోనీకి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers మాత్రమే ఉంటుంది. 1.5 kilometers నడిచినామంటే ఆల్మోస్ట్ ఫోర్ట్ని మొత్తం కవర్ చేసినట్టే.
సో మనం ఇక్కడ దారిలో వెళ్తున్నప్పుడు సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉంది, కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ మన కింద వాష్రూమ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ వాటర్ ఉన్నది. అండ్ వీ కెన్ గో అప్, యాక్చువల్లీ ఫోర్ట్ పైన ఉంటుంది, సో అటు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది మ్యాప్ మొత్తం ఓవరాల్ వ్యూ అన్నమాట, లైక్ ఫోర్ట్ మొత్తం ఎట్లా ప్లాన్ చేసేళ్ళు, ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇది మొత్తం ఓవరాల్ మ్యాప్ అనమాట, బ్లూ ప్రింట్ అనమాట. సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి వెళ్ళి ఇది వాటర్ వాల్వ్ అంట యాక్చువల్గా. ఇక్కడ టాయిలెట్స్, ఇక్కడ వాటర్ వాల్వ్, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇది వాటర్ రిజర్వాయర్ ఉంది కదా, సో దీనికంటే ఒక హిస్టరీ ఉందని చెప్పేసి అన్న కదా. సో ఆ హిస్టరీ ఏందని మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతామా టు న్యూ లైట్ హౌస్. లైట్ హౌస్కి వెళ్ళిపోవాలి. పాత లైట్ హౌస్ కూడా ఇక్కడ ఈ ఫోర్ట్కి కన్స్ట్రక్ట్ చేసిన పాత లైట్ హౌస్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను. అండ్ జైల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది. లైక్ మనం బోట్ వెళ్తున్నప్పుడు మీరు చూసారు కదా సెంట్రల్ జైల్ అండ్ మిలియనీర్ ప్యాలెస్, ఇవన్నీ చూసారు కదా. సో అవన్నిటికి మనం వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ ఉంది అండ్ పార్కింగ్ టికెట్ కూడా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం, ఎందుకంటే ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో అన్ని కవర్ చేసుకోవచ్చు, అటు చూసుకోవచ్చు, ఇటు చూసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాము. సో దేవి ఒక ఎంట్రీ ఉంది. ఎవరా నువ్వు? సుల్యా మావా. సో యాక్చువల్లీ మీకు అఘోడా ఫోర్ట్ గురించి చెప్తా అని చెప్పేసి అన్న కదా. సో అఘోడా ఫోర్ట్ ఏంటి అంటే లైక్ 1612లో బిల్డ్ చేసేళ్ళు అనమాట. సో 1601-2 ఆ ఇయర్లో బిల్డ్ చేసేళ్ళు. అండ్ మోరోవర్ యాక్చువల్లీ బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది మొత్తం ఓషన్ కదా. అండ్ మోరోవర్ ఈ ఓషన్కి పక్కనే ఒకటి మండోవి రివర్ ఉంటుంది. సో ఆ రివర్కి ఓషన్కి మధ్యలో ఏదో ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి వాటర్ స్టోర్ చేసుకుంటారు అనమాట, లైక్ ఫ్రెష్ వాటర్ అనమాట. సో చాలామంది వస్తూ ఉంటారు కదా, లైక్ షిప్స్లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సెయిలర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు వాటర్ కోసం ఇక్కడనే ఆగేవాళ్ళు, ఇక్కడనే ఫిల్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళంట. సో యాక్చువల్గా దీని అఘోడా ఫోర్ట్ ఎందుకంటారు అంటే యాక్చువల్గా అఘోడా అంటే పోర్చుగీస్లో ఇది వచ్చేసి వాటర్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళందరూ వాటర్ని స్టోర్ చేసుకుంటారు కాబట్టి దీని అఘోడా ఫోర్ట్ అని చెప్పేసి అంటారు. అండ్ యాక్చువల్గా ఇది ఎందుకు కట్టిల్లు అంటే లైక్ డచ్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అగేనెస్ట్గా ఫైటింగ్ చేయనికైనా దేనికైనా కూడా దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. అండ్ మోరోవర్ ఇక్కడ వాటర్ రిజర్వాయర్ ఉందని చెప్పేసి అన్న కదా. సో ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకుంటారు కదా, అది ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోరేజ్ ట్యాంక్ అన్నమాట. అది ఎంత తెలుసా, ఆల్మోస్ట్ 2,63,000 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. సో జస్ట్ ఇమాజిన్ ఇది ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అని. అండ్ మోరోవర్ మనకు మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో అండర్ గ్రౌండ్ అనేది మనం బోట్లో వచ్చినప్పుడు చూసినాం కదా ఎంత హైట్లో ఉంది ఈ ఫోర్ట్ అని చెప్పేసి అని. సో ఆబ్వియస్గా అట్లనే ఉంటుంది ఇది. అండ్ సో చలో లెట్స్ గో. ఇప్పుడైతే ఈ డేకి అయితే అయిపోయింది ఇప్పటి వరకు. అండ్ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత బీచ్కి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఐటనరీ ఏంటి అనేది తెలియదు. సో వెళ్ళాక చూద్దాం, లెట్స్ గో. సో గైస్, ఇంతకుముందు అయితే అఘోడా ఫోర్ట్ చూసినాం కదా, యాక్చువల్గా అది అచ్చెడు ఉందన్నమాట. అచ్చెడు నుంచి మళ్ళీ ఇచ్చాడు ఆపోజిట్ సైడ్ రావాలి. సో ఆల్మోస్ట్ ఒక 3.7 కిలోమీటర్స్ ఏమో ఉంది, వచ్చేసినాము. అండ్ మనకు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపిస్తాయి కదా ఒక ఫోర్ట్ లా ఉండి ఇట్లా వచ్చేస్తుంది. సో సేమ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము, ఆ వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళబోతున్నాము. అండ్ మోరోవర్ రష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు చాలా కార్స్ వచ్చినాయి. సో మీకు కనిపిస్తుంది కదా ఎన్ని కార్స్ మొత్తం ఇదంతా పార్కింగ్ చేసేసింది, అంతా నిండిపోయింది లైన్స్ అంతా. సో ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్ ఏమో నడుచుకుంటూ పోతున్నాం ఇంకా. అలా పోయిన తర్వాత వ్యూ ఎట్లుండో చూడాలి. అండ్ ఈ ఫోర్ట్ ఆల్మోస్ట్ లైక్ 17th century బిల్డ్ చేసేది అన్నమాట. లైక్ ఇది కూడా 1680s సంథింగ్ అరౌండ్ దట్ టైమ్ ఇది బిల్డ్ చేసేది అన్నమాట ఫోర్ట్ని. సో అక్కడికి వెళ్ళి ఆ ఫోర్ట్ ఎలా ఉంటుందో చూసాం. లెట్స్
సో మనమైతే ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వచ్చేసినాము. అండ్ ఇంకా ఇది ఇంకా చాలా లాంగ్ ఉంది. సో ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ లైక్ లాస్ట్లో డెడ్ ఎండ్లో కనిపిస్తుంది కదా రైట్ సైడ్, సో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ షో యూ ద వ్యూ. సో రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇదే లోవర్ అగోడ ఫోర్ట్ అంటారు దీన్ని. సో చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసుంటారు కదా, సో ఇదే అన్నమాట అది. అండ్ చాలామంది ఏమనుకుంటారు అంటే అగోడ ఫోర్ట్ అంటే ఇంతమంది మనం వెళ్ళినాం కదా సో అది అనుకుంటారు, కాకపోతే ఇది లోవర్ అగోడ ఫోర్ట్. ఇక్కడ చాలామంది ఇన్స్టాగ్రామ్స్కి పోస్ట్ అయినా లేదా డ్రోన్ షాట్స్ అయినా చాలామంది ఇక్కడ నుంచే పెడతారు. సో ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే లోవర్ అగోడ ఫోర్ట్ అని చెప్పేసి మ్యాప్స్లో కొట్టేయండి, మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. సో చిల ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసినాము, జస్ట్ ఎంజాయ్ సమ్ మ్యూజిక్ అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. లెట్స్ గో.